జిల్లా కావలిలో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి 100 అడుగుల జాతీయ జెండాతో ఐకానిక్ సెల్ఫీ పాయింట్ను ప్రారంభించారు. తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఈ ప్రాంగణంలో ఐ లవ్ కావలి అంటూ ఐకాన్ను, జాతి గర్వించదగ్గ మహనీయులను, కావలికి సేవ అందించిన ఎమ్మెల్యేల చిత్రపటాలను ఏర్పాటు చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, వేల మంది విద్యార్థుల నడుమ పలువురు అంగవైకల్య విద్యార్థుల చేత ఈ ప్రాంగణాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. జాతీయ సమైక్యతను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, కావలి నియోజకవర్గాన్ని ప్రతి ఒక్కరూ ప్రేమించాలని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఇక కావలి అభివృద్ధి తన ప్రధాన ఎజెండా అంటున్న ఎమ్మెల్యేతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. సభ్యులు కావ్యకృష్ణారెడ్డి ఏదైతే కావలిలో 100 అడుగుల జాతీయ జెండాని జాతికి అంకితం చేస్తూ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు అంగరంగ వైభవంగా కొనసాగే ఈ నేపథ్యంలో ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఓ పైలాన్ని, అమృత పథకం కింద ఉన్నటువంటి పైలాన్ని కూలగొట్టింది. సో అదే ప్రాంతంలో ఆయన 100 అడుగుల జాతీయ జెండాతో ఐ లవ్ యూ కావలి ఐకాన్ ఏర్పాటు చేసి ఈరోజు కావలి ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఏదైతే ఆయన కొనియాడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. 10,000 మంది విద్యార్థులు కూడా స్వతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. మరిన్ని విషయాలు కూడా మనతో పాటు కావ్యకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఒక సాయంత్రం మాట్లాడదాం. ఎమ్మెల్యే గారు చెప్పండి, ఈరోజు ప్రధానంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు దేశమంతా చర్చించే విధంగా ఈరోజు ఐకాన్ ఏర్పాటు చేసి 100 అడుగుల జాతీయ జెండాని జాతికి అంకితం చేస్తున్నట్టుగా చెప్పారు. ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం? ప్రజల్లో జాతీతత్వం రావాలి, జాతి మీద గౌరవం పెరగాలి, ఇండియా మీద అభిమానం పెరగాలి, జన్మభూమి మీద మమకారం పెంచుకోవాలి, జన్మభూమిని గౌరవించాలి, జన్మభూమికి ఎంతో కొంత సేవ చేయాలి. ఈ రెండు కాన్సెప్ట్లే ఈరోజు ఈ సెల్ఫీ పాయింట్. ఒకటి ఐ లవ్ కావాలి, కావల్లో ఉన్నటువంటి ప్రతి మనిషి కావాలని ప్రేమించాలి. ఈ జన్మ ఈ భూమి మంది, జన్మ మంది, ఈ ప్రాంతం మంది, మన ప్రాంతాన్ని మనం శుభ్రపరచుకోవాలి, మన ప్రాంతాన్ని మనం గౌరవించుకోవాలి, మన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయాలి. ఇక్కడ పుట్టిన ఎంతోమంది, 100 మంది, 1,000 మంది ఇతర దేశాల్లో, ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు, కానీ జన్మభూమిని మర్చిపోతున్నారు. ఉన్న ఈరోజు మనం ఎల్కేజీ నుంచి డిగ్రీల వరకు చదువుకుంది ఇక్కడ, పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ, జ్ఞానాన్ని పొందింది ఇక్కడ, కానీ ఈరోజు జన్మభూమిని మర్చిపోకుండా ఐ లవ్ కావాలనేటువంటి ఆలోచన వాళ్ళ రావాలి. అటువంటి వాళ్ళల్లో ప్రేరణ వచ్చినాడు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతోమంది ఎన్నో రకాలుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఒక రాజకీయ రంగంలోనే కృషి కాదు, అందరు మేధావులు కూడా ధనవంతులుగా పెరిగి, జ్ఞానాన్ని పొంది, కావలలో పుట్టి పెరిగి, ఎక్కడో కోట్లు సంపాదించిన కోట్లు పోతా ఎత్తుకుపోరు. జన్మభూమికి ఎంతో కొంత సేవ చేస్తే ఆ కీర్తితో పోతామని ఆలోచన ప్రజల్లో ప్రేరేపించాలని ఆలోచనతో ఐ లవ్ కావాలనేటువంటి సింబల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జాతీయతత్వం, ఇండియా యొక్క గొప్పతనం, అందరూ కూడా ఇండియా నుంచి ఎక్కడికో వెళ్ళి బతకడం కాదు, ఇండియాలోనే బతకాలి, ఇండియా కోసం బతకాలి, ఈ జాతి కోసం పరితపించాలి, ఈ జాతిని అభివృద్ధి కోసం మనం పనిచేయాలని ఆలోచన వల్ల రప్పించడం కొరకు 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఉదాహరణగా మన పక్కన ఎంతమందో చూడండి, లెఫ్ట్ రైట్ సైడు 100 మంది, 14 మంది మూర్తిపించిన మూర్తులను ఈరోజు అక్కడ ప్రదర్శించడం జరిగింది. దానికి కారణం ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో రాణిస్తే ఎంత కీర్తిమంతులు అయ్యారో, ఎంతమంది కొనియాడించబడుతున్నారో, అటువంటి కీర్తికి మీరు రావాలంటే ఇండియాలో ఉండి ఇండియాకి సేవ చేయండి అని ఆలోచన ప్రేరేపించేందుకు ఒకవైపున, స్థానికత్వాన్ని, కావాలని ప్రేమించండి అనే దానికి కావాలకు సంబంధించిన వ్యక్తులను ఒకవైపున కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ సెల్ఫీ పాయింట్లో ఏ ఒక్కరు ఫోటో తీసుకున్నా వెనక వైపున గాంధీ మహాత్ముడు, ఇంకొక వైపు లెఫ్ట్ వైపున ఎన్టీ రామారావు, ఇద్దరు కూడా మనకు ఫోటోలో రావాలి. అంటే వాళ్ళిద్దరు ఆత్మలు ఇక్కడే ఉన్నాయి, మనల్ని రక్షిస్తున్నాయి. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన వ్యక్తి ఒకవైపు, తెలుగువాడి గౌరవాన్ని పెంచిన వాడు ఇంకొక వైపు ఉండగా మనకెందుకు బెంగ అనే ఆలోచన మనలో రావడం కొరకు రెండు వైపుల వాళ్ళ మూర్తుల్ని ఈరోజు ప్రతిష్ఠించడం కూడా జరిగింది. కృష్ణారెడ్డి గారు ప్రధానంగా కావలిలో 2 నెలల నుంచి కావ్యకృష్ణారెడ్డి గారు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఆ రోజు నుంచి కూడా ఏది చేసినా కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా చూస్తున్నారు. ఏదైతే గతంలో 5 సంవత్సరాల కాలం పాటు అనేక ఆక్రమణలు జరిగినటువంటి పరిస్థితులు వీటన్నిటిని కూడా మీరు కొల్లగొట్టారు. ఈరోజు ప్రధానంగా నడిబొడ్డున ఒక ఐకాన్ ఏర్పాటు చేశారు. దీని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చనీయాంశంగా దారితీస్తుంది. దీని చంద్రబాబు దృష్టి కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర గారు తీసుకెళ్లాలంటున్నారు. ఏంటి దీని మీద ఏమనుకుంటున్నారు మొత్తం మీద? అంటే ఇది ప్రజల్లో మార్పు రావాలి, ఒక కారణం కావాలలోనే కాదు, అన్ని నియోజకవర్గాల్లో ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి విధానంలో వచ్చినప్పుడు ప్రజల్లో స్థానికత్వం మీద, ప్రతి నియోజకవర్గం మీద వాళ్ళకు మమకారం పెరుగుతుంది. మన ఊరిని భద్రపరచుకోవాలి, మన ఊరిని బాగు చేసుకోవాలని ఆలోచన వాళ్ళల్లో వస్తుంది.
ఈ విధమైన ఈ కార్యక్రమం వల్ల ఎవరికైనా కొద్ది మందికైనా ప్రేరణ వచ్చి వాళ్ళల్లో మార్పు తీసుకురాగలిగితే నా జీవితానికి ధన్యం కలుగుతుంది. నిజంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి రవిచంద్ర గారు తీసుకెళ్తారు. ఇప్పటికే సార్కి దృష్టికి కూడా ఎల్లు ఉంటుందని నేను అనుకుంటున్నాను. వివిధ ప్రసార సామర్థ్యాల ద్వారా ఆల్రెడీ ఇప్పటికే ప్రసారమైంది కాబట్టి ఈ విషయం కూడా యువ నాయకుడికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలిసి ఉంటుంది అనుకుంటున్నా. ఇది ప్రతి నియోజకవర్గంలో ప్రతిష్ఠిస్తే ప్రజలందరూ కూడా దీన్ని హర్షిస్తారు. ముఖ్యంగా ఏ నియోజకవర్గంలో పనిచేయడానికి ప్రభుత్వ అధికారులు వస్తున్నారో వాళ్ళు ఈ సెల్ఫీ పాయింట్ దగ్గరకు వచ్చి మేము ఎక్కడైతే పనిచేస్తున్నా ఆ ప్రాంతాన్ని మేము ప్రేమిస్తున్నాము అనేటువంటి ఒక విధానానికి నాంది పలికితే వాళ్ళల్లో ఒక ప్రేరణ కలుగుతుంది. ఇది మనూరని అభిమానం పెరుగుతుంది. వాళ్ళు ఇంకా ఎక్కువ పనిచేయడానికి ఒక ప్రేరణగా ఉంటుందనే ఆలోచనతో ఇది కూడా నేను వచ్చే ప్రతి అధికారిని, కావాల్లో ఎంప్లాయీగా వచ్చేటువంటి ప్రతి అధికారిని కూడా జాయినింగ్ అయిన తర్వాత మొట్టమొదటి రోజు సెల్ఫీ పాయింట్కి వెళ్ళి ఒక ఫోటో తీసుకురండి, మా కావలి యొక్క విశిష్టతను తెలుసుకోండి, మా ప్రాంతం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి, ఐ లవ్ కావలి అని ఒక సెల్ఫీని తీసుకోండి అని చెప్పి అధికారులందరూ కూడా కోరుకోబోతున్నాం. సార్, అయితే ప్రధానంగా కావలి అభివృద్ధి కావాలంటే కావ్య రావాలి, కావ్య వచ్చిన తర్వాత కావలిని కాపుకొస్తున్నారనే నినాదం అయితే కావల్లో పాతుకోబోయింది. ఈ నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో కావలి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు? నేను గతంలో చెప్పాను, నేను లోకలు కావలకే కాపు కాస్తా, కావల్ని కాపాడుకుంటానని. నా పేరులో కావి కావుంది, కావల్లో కావుంది, కాపులో కూడా కావుంది, అన్ని కావులు కలిసి మేము కాపలా కాస్తాం. ఈ కావల్ని అభివృద్ధి చేసేదానికి తప్పకుండా కృషి చేస్తాం. నేను రాజకీయాల్లోకి వచ్చే రోజే నిడారంభరంగా రాజకీయ గతం నుంచి కూడా నిడారంభరంగా ఉన్నా, రాజకీయాలు కూడా నిడారంభంగా నడుపుతానన్నా, అంగు ఆర్పాటాలకు సంబంధం లేకుండా ప్రజల్లో ప్రేరణ కల్పిస్తూ ప్రజలకు అభివృద్ధి పథకాలు అందించడమే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పి అదేవిధంగా పనిచేయడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇది మొత్తం మీద కావల్లి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి 100 అడుగుల జాతీయ జెండాని స్వతంత్ర దినోత్సవ వేడుకల భాగంగా కావల్లి నడుబొడ్డున ఏదైతే ఐ లవ్ యూ కావల్లి అనే ఒక ఐకాన్ ఏర్పాటు చేసి ఈరోజు 10,000 మంది విద్యార్థుల నడుమ ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా కొనసాగించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చించుకునే దిశగా ఈరోజు కావలి శాసనసభ్యులు ఒక బృహత్తమైనటువంటి కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. ఇది ప్రస్తుతం ఐ లవ్ యూ కావలి ఐకాన్ పై తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో